ఆ డీడీ మనిషే బాంబు తనను బ్లాస్ట్ చేసి చంపాలని చేసిన ప్రయత్నం సార్ ఇది. నిజాలు తెలుసుకుంటున్నానని అతని నాటకానికి తెరదింపుతారనే భయంతోనే ఆ డీడీ నన్ను చంపాలని చూస్తున్నాడు. కూల్ డౌన్ మై డియర్ బాయ్. కారు బ్లాస్ట్ కి బాంబే కారణమని టెస్ట్ల వల్ల తేలింది. కానీ ఆ బాంబు పెట్టింది డీడీ మనుషులేనని చెప్పడానికి సాక్ష్యాలు లేవు అంటారు. ఆ డీడీ నేరస్తుని చెప్పడానికి ఆధారాలు కావాలి అంటాడు. అంతేగా ఈ రోజు 50 లక్షల విలువ గల బ్రౌన్ షుగర్ కొకైన్ శవాల్లో పెట్టి ఆ డీడీ విదేశాలకు స్మగుల్ చేస్తున్నాడు. నాతో రండి సార్, ఇప్పుడే మీకు రెడ్ హ్యాండ్ గా పట్టాప్ చెప్తాను. ఎవరు కదలటానికి వీల్లేదు. ఆ కాఫీ బాక్స్ కింద పెట్టండి. శవాల్ని పంపుతున్నట్టుగా ప్రభుత్వాన్ని నమ్మించి వాడి లోపల మత్తు పదార్థాన్ని రవాణా చేసే ఈ నాటకాన్ని ఆపు చేయడం మేము వచ్చాం సార్. చూడండి, నేను చెప్పింది నిజం అవునో కాదో మీరే చూసి తెలుసుకోండి. ఏమిటి సార్, ఏమిటి గొడవ అంతా? మిస్టర్ డీడీ, మీరు మరోలా భావించకపోతే ఒక్కసారి ఆ శవపేటికను తెరిపిస్తారా? శవపేటిక తెరవడం చనిపోయిన వారి పట్ల అగౌరవం చూపించడం అవుతుంది ఆఫీసర్. మీ దొంగ వ్యాపారాన్ని చట్టానికి చూపించడం అవుతుంది డీడీ. అందుకే నువ్వు అభ్యంతరం చెప్పాలని చూస్తున్నా. మర్యాదగా శవపేటికను ఓపెన్ చేయించు. అజీత్ సాబ్, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? ఐఎమ్ సారీ డీడీ సార్, మీరు ఓపెన్ చేయక తప్పదు. ఆయన అనడం ఎందుకు సార్? అదేదో నేనే ఓపెన్ చేస్తాను. సార్, కెన్ యు గివ్ మీ సమ్ ఐడియా అక్కడ ఏం జరుగుతోంది సార్? నీ ఫ్యూనరల్ షట్ అప్. చెప్పానుగా ఆయన వేరే ప్రశ్నలు అడగద్దని. నాకేం తెలుసు సార్, ఆయనకి ఫైల్స్ కంప్లైంట్ ఉందని. మీలాగే శవాల్ని చూశారుగా, ఇకనైనా వాటిని పంపడానికి అనుమతి ఇవ్వండి. చూడవలసింది శవాల్ని కాదు, శవాల లోపల మత్తు పదార్థాలు పెట్టి వాటిని ఎలా కుట్టారో, ఎలా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారో ఇప్పుడే చూపిస్తాను. ఐజీ సాబ్, ఇప్పుడేమంటారు? అభిమన్యు, ఏం చెప్తావా? ఇక అతనేం చెప్తాడు, నేను చెప్తాను. ఒక మట్టి లేని వాడి మాటలు నమ్మి నన్ను అవమానించారు. నా ఆశ్రమ ధర్మాన్ని అగౌరవపరిచారు, నా పరువు మంటగలిపారు. మీరు ఈరోజు చేసిన పనికి మీ మీద పరువు నష్టం దావా వేస్తాను. అది సీ దట్ యువర్ ఆల్ సస్పెండెడ్ ఫ్రమ్ యువర్ జాబ్. ఇట్స్ నాట్ సో ఈజీ డీడీ. నీ కోట అండర్ గ్రౌండ్ లో రహస్యంగా జరిగే కార్యకలాపాలని ఇప్పుడే బయటపెట్టి. అవసరం లేదు. వృత్తిలో ఏనాడు మాట పడని నేను నీ కారణంగా డీడీ లాంటి పెద్ద మనిషి చేత నానా మాటలు అనిపించుకున్నాను. డిపార్ట్మెంట్ లో మర్యాదగా బ్రతికే నేను ఇన్సల్ట్ చేయబడ్డాను. సార్, నీ చెప్పలేదు. నువ్వు లేని పని వాటిలో తలదొచ్చుగా బుద్ధిగా ఉంటే ఉండు, లేదా ఈ ఊరు వదిలి పెట్టి వెళ్ళు. ఇక ముందు ఎప్పుడైనా ఎలాంటి జరిగిందో ముందు నిన్న అరెస్ట్ చేస్తాను. డీడీ అంటే దీన దయాళ్ మాత్రమే కాదు, ఎత్తులకు పై ఎత్తులు వేయగల డేర్ డెవిల్. గుర్తుంచుకో, నువ్వు డేర్ డెవిల్ అయితే నేను డెవిల్స్ కే డెవిల్. డీడీ అంటే దీన దయాళ్ మాత్రమే కాదు, డెఫ్ అండ్ డమ్ అని కూడా నిరూపిస్తాను. ఇది నువ్వు గుర్తుంచుకో. మీ తమ్ముడు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. వాణ్ణి చూస్తుంటే మా తమ్ముడు చిన్న జ్ఞాపకం వస్తున్నాడు. ఆ అబ్బాయి కూడా బ్రౌన్ షుగర్. ఈ దురలవాటు పిల్లలకి ఎలా అలవాటు అవుతుందో అర్థం కావట్లేదు. మా అమ్మ పాతకాలపు మనిషి, నెమ్మదస్తురాలు. అతి గారాభంతో వాడేం చేసినా పెద్దగా పట్టించుకునేది కాదు. నేనేమో నా పనులతో హడావుడిగా బిజీగా ఉంటుండేవాడిని. వాడు రోజు రాత్రులు ఇంటికి ఆలస్యంగా వస్తుండేవాడు. చిన్నవాడు స్నేహితులతో సరదాగా తిరుగుతున్నాడేమో అనుకున్నాను. నేను పెద్దగా పట్టించుకోలేదు. రాను రాను వాడు మాతో కూడా మాట్లాడడం మానేసి మౌనంగా ఉంటూ అదోలా తయారయ్యాడు.
ఒక రోజు నాకు భయంకరమైన నిజం తెలిసింది. చెడిపోతున్నాడు, ఈ వయసులో మత్తు పదార్థాలకు అలవాటు పడి చేజు ప్రాణాలు తీసుకుంటున్నాడు. గట్టిగా మందలించగలిగానే గాని ఆ అలవాటు మాన్పించి వాణ్ణి రక్షించుకోలేకపోయాను. ఈ చేతులతో పెంచి పెద్ద చేసిన నేను వాడి శవాన్ని ఎత్తాల్సి వచ్చింది. వాడు ఆ వయసులో ఉండాల్సిన బరువు కూడా లేడు. వాడి శవాన్ని మోసిన ఈ చేతులు ఇప్పటికీ వాడి బరువును గుర్తుకు తెస్తున్నాయి. అందుకే ప్రత్యూష, ఇక ఏ తల్లి కన్న బిడ్డలకు, ఏ అన్నయ్య చిన్నారి తమ్ముళ్లకు ఆ గతి పట్టకూడదని నా తపన తాపత్రయం. సారీ, నా గురించి చెప్పి నీ మూడ్ పాడ్ చేసినట్టున్నాను. రండమ్మా, రండి. గుడ్ ఈవినింగ్ దీదీ. గుడ్ ఈవినింగ్. ఈవిడ అభిమన్యు తల్లి గారు. కొడుకుని చూడటానికి గోవాకు వచ్చారు. నమస్తే. నమస్తే శైలమ్మ. మీ గురించి మీ అబ్బాయి చెప్పాడు, నిన్ననే అర్జెంట్ పని మీద ఊరెళ్ళాడు. అభిమన్యు వచ్చేంత వరకు ఈవిడ మన గెస్ట్ గా ఉంటారు దీడి. షూర్. ఈమెకు ఆతిథ్యం ఇవ్వడం మన అదృష్టం. అవును, రండి. దీడి సార్, ఆ అభిమన్యు కుప్పిగంతులు ఆపడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక ట్రంప్ కార్డ్ వాళ్ళమ్మ. అతని ఆటలు ఇక మన దగ్గర సాగవు. డాక్టర్ ముఖర్జీ, దానికంటే ముఖ్యమైన పని ఒకటి వచ్చింది. నువ్వు ఈరోజు సాయంకాలం 5 గంటలకు టైగర్ పార్క్ లో మేరీమాత విగ్రహానికి కుడివైపున ఉన్న చెట్టు కింద ఒక పార్టీని కలుస్తున్నా. వాళ్ళు టైం ఎంత అని అంటారు, నేను చెప్పనుకో అంటా. ఆ కోడ్ విని వాళ్ళు నీకు అడ్వాన్స్ ఇస్తారు. ఆ అడ్వాన్స్ ఒక కుర్రాడి హార్ట్ మనం వాళ్ళకి ఇస్తున్నాం. ఓకే ఓకే దీడి. ఆల్ రైట్, 5 గంటలకు కలుసుకుందాం. టైం చెప్పావు, థ్యాంక్స్. కానీ ఎక్కడ ఎక్కడ కలుసుకుందాం? టైగర్ పార్క్ లో కలుసుకుందాం. టైగర్ పార్క్ లో తల దగ్గర తోక దగ్గర. ఏదోటి నా చేత మాట్లాడించాలనే కదా నీ ప్రయత్నం. ఆల్ రైట్, టైగర్ పార్క్ లో మేరీ మాత విగ్రహానికి కుడివైపున 10 అడుగుల దూరంలో ఒక చెట్టు ఉంది. కరెక్ట్, ఇదే చెట్టు. వయస్సు, బ్లడ్ గ్రూప్ సరిగ్గా సరిపోయాయి. ఇతనే మనకు కావాల్సిన పేషెంట్. సారా, ఇతను ప్రత్యూష బ్రదర్. తెలుసు, ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇప్పుడు టైం ఎంత అయింది? సూటు బూటు వేసుకున్న ఒక వాచ్ కొనుక్కోలేవా? టైం నేను చెప్పను. పో. హీస్ ద పర్సన్. యా. మిస్టర్ ముఖర్జీ, ఇదిగోండి అడ్వాన్స్ క్యాష్. అనుకున్న ప్రకారం ఆ హార్ట్ మాకు డెలివరీ చేయగానే మిగిలిన డబ్బు ఇస్తాం. ఓకే. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని హోటల్లో ఉంటానంటావు, అంటే నువ్వు పరాయివాడిగా చూస్తున్నావు అన్నమాట. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ దుర్మార్గులు ఎంతకైనా తెగించే రకమని అర్థం అవుతుంది. వాళ్ళతో నువ్వు చేస్తున్న ఒంటరి యుద్ధంలో నీకు ఏదైనా ప్రమాదం జరగచ్చు. నువ్వు ఇటు నుంచి వెళ్ళిపోతే మంచిదేమో. డాక్టర్, మా తమ్ముడికి ఏమైంది? నీకోసమే చూస్తున్నాను డాక్టర్. మీ తమ్ముడికి సడన్ గా సీరియస్ అయింది, వెంటనే బైపాస్ సర్జరీ చేయాలి. అంతేకాదమ్మా, అర్జెంట్ గా మెడిసిన్ కావాలి. దొరకడం కొంచెం కష్టమే, ఎలాగైనా ట్రై చేసి తీసుకొస్తాను.
ప్రత్యూష నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. సారీ అభిమన్యు, అనుకోకుండా మా తమ్ముడికి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీ తమ్ముడికి ఆపరేషన్? హార్ట్ ఆపరేషన్ కాదు. అవును, నీకేనా తెలుసు? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు కార్ ఎక్కువ.